హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్ మరి ఈరోజు మీకు బ్యూటిఫుల్ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఆఫ్ పట్టు శారీస్ అలాగే కి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ కాంబినేషన్ గల శారీస్ చూపించడానికి మేము వచ్చేసాము డిల్చి నగర్ సాయిబాబా టెంపుల్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి మరి ఇక్కడ అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉంటాయి రీజనబుల్ ప్రైస్కి పట్టు ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ రెగ్యులర్ వేర్ శారీస్ పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి మరి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ లే చేయకుండా చూద్దాం ఫస్ట్ శారీ చూద్దాం ప్రజ్ఞా లో ఇప్పుడు మనం చూస్తున్నాం లెనిన్ సాఫ్ట్ పట్టు చాలా బాగుంటుంది లెనిన్ ఫ్యాబ్రిక్ లోనే మనం డిఫరెంట్లో కంచి స్టైల్లో చూసాము ఉప్పాడ బనారస్ అలా చూసాము బట్ ఇప్పుడు చూస్తున్నాము లెనిన్ సాఫ్ట్ పట్టు కలర్ఫుల్గా ఉంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది ఎలాగో పెళ్లిల సీజన్ కాబట్టి పెళ్లిళ్ళ సీజన్కి గా కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పాటు చూస్తే పళ్ళులో మనకి మంచి ట్రెడిషనల్ కలర్స్ యూజ్ చేశారు ఇది కూడా మనకి ఒక లైక్ ఫ్యాన్సీ స్టైల్లో డిజైన్ చేశారు ఎక్కడ కూడా జరీ యూజ్ చేయకుండా అంతా కూడా మనం లెనిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది పళ్ళు పాటు చూస్తే వన్ మీటర్ మనకి చూ ఇక్కడ చూస్తే ఒక ఇక్కర్ స్టైల్లో మనకి టెంపుల్ స్టైల్లో గ్రీన్ తీసుకున్నారు మధ్యలో వచ్చేసి ల్యావెండ్రీ కలర్ తీసుకున్నారు యెల్లో తో ఫిల్అప్ చేశారు ఒక ఓవెల్ స్టైల్లో ఎల్లో అండ్ గ్రీన్ ఇస్తూ మనకి ఈ విధంగా మధ్యలో సర్కిల్ స్టైల్లో డిజైన్ చేశారు షోల్డర్ చూసుకుంటే మనకి లైట్ వెయిట్ ఉంటూ చాలా సాఫ్ట్ గా ఉంటూ గ్రాండ్ కలెక్షన్ ఈ శారీ అని చెప్పుకోవచ్చు త్రో ఆఫ్ ది శారీ చూస్తే కనుక మనకి డిఫరెంట్ వేరియేషన్స్ అనేది ఇచ్చారు పలు స్టార్టింగ్ లో చూస్తే షోల్డర్ లో మనకి ఒక చెక్ స్టైల్లో ఒక పిల్లర్ స్టైల్స్ లో మనకి ల్యావెండ్రీ కలర్ తో మనకి వీవింగ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ చూస్తే కనుక గ్రీన్ అండ్ ఎల్లో ఇచ్చారు నెక్స్ట్ ల్యావండ్రీ అండ్ ఎల్లో బాక్సెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీపర్ పార్ట్స్ అంటే స్ట్రైప్ గా మనకి లోనే ఏం చేశారంటే డిఫరెంట్ వేరియేషన్స్ అనేది ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక సారీలో యూస్ చేసిన మేజర్ కలర్ మనకి టర్మనిక్ ఎల్లో అనేది ఇచ్చారు బ్లౌజ్ కి మాత్రం హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి బార్డర్ అనేది ఇచ్చారు పైన కింద ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది ఇంత స్పెషల్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ప్రజ్ఞా లో నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ సారీ చూద్దాం ప్రజ్ఞా సారీస్ లో ఇప్పుడు చూస్తున్నాము పైతానీ పట్టు శారీ ఇప్పుడు పైతానీ పట్టు శారీస్ కి కూడా చాలా క్రేజీగా ఉంది మనకి శారీస్ చూస్తే గనక ఈ శారీలో పళ్ళు చూద్దాం పళ్ళు చూస్తే మనకి మెజంతా పింక్ తిక్ తీసుకున్నారు దీంట్లో కూడా మంచి గ్రీన్ కూడా మిక్స్ అవుతుంది పళ్ళు లో చూస్తే మనకి జరీ వీవింగ్ ఎక్కువగా ఇచ్చారు అటు ఇటు మనకి లీవ్ బుట్టీస్ అనేది ఇచ్చారు నెక్స్ట్ ఒక పిల్లర్ స్టైల్లో ఇచ్చేసి డ్రాప్ స్టైల్ ఇచ్చారు మిదు అంతా కూడా మనం చూస్తే గనక రొంబర్ స్టైల్లో ఇచ్చేసి దాంట్లో ఒక లీవ్ బుటీ అనేది ఇచ్చారు పళ్ళు మాత్రం వన్ మీటర్ తీసుకుని దీంట్లో అంతా కూడా జరీ యూస్ చేశారు చాలా రిచ్ గా గ్రాండ్ గా యూజ్ చేయడానికి ఇచ్చారు మనం శారీ అంతా కూడా చూసుకుంటే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అంటే ట్రెడిషనల్ కలర్ ఎలాగో పెళ్లి ఎంగేజ్మెంట్ ఉంటాయి కాబట్టి ట్రెడిషనల్ కలర్స్ అందరూ ఎక్కువగా గ్రీన్ చూస్ చేసుకుంటారు కాబట్టి గ్రీన్ కలర్ ఈ సారీకి ఇచ్చారు పైన బార్డర్ చూస్తే మనకి జస్ట్ టూ ఇంచెస్ యాంటిక్ బార్డర్ ఇచ్చారు పైన ప్లేన్ బార్డర్ వచ్చేసి పట్టు మనకి మెజంతా పింక్ ఇచ్చారు ఇదంతా బ్యాక్ గ్రౌండ్ కూడా మనకి థిక్ బాటిల్ గ్రీన్ తీసుకొని ఒక డ్రాప్ స్టైల్ డిజైన్ అనేది జరిగి యూస్ చేశారు ఈ డ్రాప్స్ అనేది మీడియం సైజ్ లో ఇస్తూ త్రూ అవుట్ ది సారీ మనకి చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఈ శారీకి చాలా ప్రత్యేకంగా మనం బార్డర్ అని చెప్పుకోవచ్చు పైతాని పట్టు సారీ మనకి బార్డర్ చూస్తే గనక పైతాని బార్డర్ అనేది ఇచ్చారు ఇది కూడా లెంత్ ఎక్కువగా తీసుకున్నారు కింద బార్డర్ చూస్తే మనకి పింక్ ప్లేన్ పట్టు ఇచ్చారు పైన షార్ట్ కింద ఎక్కువగా తీసుకున్నారు ఇదంతా కూడా మనకి టిష్యూ బ్యాక్ గ్రౌండ్ ఇస్తూ దీని మీద కూడా మనకి జెరీ బుటీస్ అనేది బుటీస్ పికాక్ అండ్ ప్యారెట్స్ ఇస్తూ ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బుటీస్ అనేది మనకి ఈ బార్డర్ కి పైతాని స్టైల్ లో ఇవ్వడం జరిగింది త్రోత్ ది సారీ మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది జస్ట్ ఇంత హెవీ జెరీ వర్క్ మనకి లైట్ వెయిట్ గా బ్రైడల్స్ కి గా ఉంటుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ చూస్తే కనుక మనకి మెజంతా పింక్ ఇచ్చారు దాంట్లో కూడా గ్రీన్ షేడ్ మిక్స్ అవుతూ మనకి టూ టైప్స్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ మరి ఇంత గ్రాండ్ గా ఇంత రిచ్ గా ఇంత కలర్ఫుల్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ చూస్తున్నాము కంచి సాఫ్ట్ బట్ చాలా బాగుంటుంది ఇంత హెవీ గా ఇంత రిచ్ గా ఇంత గ్రాండ్ గా ఉన్న ఈ సారీ మాత్రం మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది బ్రైడల్ సీజన్ కాబట్టి మనకి పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా చాలా స్పెషల్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి వీవింగ్ చేయించారు ప్రజ్ఞా సరీస్ వాళ్ళు బ్రైడల్స్ యూస్ఫుల్ గా ఉంటుంది పెళ్లికి వెళ్ళే వారికి కూడా చాలా యూస్ఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా లో చూస్తున్నాము జస్ట్ ఈ శారీలో పళ్ళు చూస్తే మనకి ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు ఇవ్వడం జరిగింది పైన వచ్చేసి మనకి గోల్డెన్ జెరీ బార్డర్ ఇచ్చారు దీంట్లో మాత్రం పింక్ మిక్స్ అవుతుంది మిగతా అంతా చూసుకుంటే లోనే మనకి రాయల్ బ్లూ మిక్స్ అవుతూ ఒక డిఫరెంట్ బ్లూ మిక్స్ అవుతూ జరీ బుటీస్ అనేది ఒక లీఫ్ స్టైల్లో ఫ్లవర్ స్టైల్లో ఇస్తూ మధ్యలో మాత్రం ఎల్లో అండ్ గ్రీన్ యూస్ చేశారు అటు ఇటు మనకి చూసుకుంటే కనుక ఒక లీఫ్ బుటీస్ లోనే ఇస్తూ ఫిల్ చేయడం జరిగింది త్రూ ఆఫ్ ది సారీ మనకి ఒక విడ్త్ స్టైల్ లో ఇచ్చారు అంటే అడ్డం లైన్స్ లాగా మనకి విడ్త్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు దీంట్లో కూడా చూసారండి ఒక వైఫై సిగ్నల్ లాగా మనకి ఇచ్చారంటే ట్రెండ్ మారుతున్న కొద్ది దానికి తగ్గట్టుగా మనకి ఈ వీవింగ్ అనేది కూడా ఇచ్చారు ఒక వైఫై సిగ్నల్ లాగా లీవ్ స్టైల్లో ఇస్తూ మనకి జరీ బుటీస్ అనేది ఇచ్చారు ఇది మనకి మిడిల్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక మనకి పర్పుల్ కలర్ తో తీసుకున్నారు విడ్త్ దీంట్లో కూడా మనకి ఒక బుటీస్ అనేవి బర్డ్ బుటీస్ ఇచ్చారు ఒక పికాక్ బుటీస్ అనేవి ఇస్తూ జరి పెద్దగా తీసుకొని త్రూ ఆఫ్ ది సారీ మనకి ఎండింగ్ వరకు ఉంటుంది నెక్స్ట్ చూస్తే మనకి ఎల్లో దీంట్లో కూడా వీవింగ్ స్టైల్స్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ దీని మీద డ్రాప్ స్టైల్ డిజైన్ ఉంటుంది అంటే త్రో ఆఫ్ ది సారీ చూస్తే కనుక ఒక విడతలో ఒక వెరైటీ ఉంది నెక్స్ట్ విడతలో ఇంకో వెరైటీ నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ ఈ విధంగా మనకి డిఫరెంట్ గా స్టైలిష్ గా డిజైన్ శారీ అని చెప్పుకోవచ్చు బ్లౌజ్ చూసారు కదండి మనకి శారీలో యూస్ చేసిన వన్ ఆఫ్ ది కలర్ పర్పుల్ అండ్ రాయల్ బ్లూ మిక్స్ అవుతూ ఇచ్చారు నెక్స్ట్ హ్యాండ్స్ కి వర్క్ వేయించుకోవడానికి కానీ ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవడానికి పింక్ ఇచ్చారు గోల్డెన్ బర్డ్ ఇచ్చారు మరి ఇంత స్పెషల్ గా ఉంది కంచి సాఫ్ట్ పట్టు ఈ సారీ కాస్ట్ చూస్తే కనుక

జూట్ అండ్ లెనిన్ మిక్స్ అవుతూ మనకి ఈ పళ్ళు పాటిని డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ చూసారా అండి బ్యాక్గ్రౌండ్ మాత్రం చీకు కలర్ తీసుకున్నారు ఇది చూసుకుంటే మనకి కాఫీ కలర్ ఇచ్చారు అది కూడా థిక్ ఒకలాంటి బ్లాక్ మిక్స్ అవుతున్న కలర్ ఇచ్చారు ఒక డిఫరెంట్ మనకి ఒక రౌండ్ ఓవెల్ షేప్ లో ఉన్నట్టు ఇచ్చారు నెక్స్ట్ చూస్తే కనుక ఓవెల్ స్టైల్ లో మనకి పీచ్ కలర్ ఇచ్చారు ఇది చూస్తే గనక మనకి పీచ్ కలర్ తో తీసుకున్నారు మధ్యలో మనకి బ్లాక్ తో మిక్స్ చేశారు ఈ విధంగా ఒక డిఫరెంట్ సింబల్ తీసుకొని మనకి ఈ విధంగా పళ్ళు పాటిని డిజైన్ చేశారు త్రూ ఆఫ్ ది సారీ చూస్తే చూడండి ప్లేన్ గా ఇచ్చేసారు ఇదంతా కూడా సాఫ్ట్ గా ఉంటుంది పట్టు మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది పైన బార్డర్ మాత్రం లైట్ గా జరిగి యూజ్ చేస్తూ మనకి టూ ఇంచెస్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు పైన ప్లేన్ చీకు కలర్ ఇదంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చారు కింద చూద్దాం మనం కింద మనకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జస్ట్ కడి బార్డర్ ఇచ్చారు ఇది లెంత్ ఎక్కువగా ఇచ్చారు ఒక సిక్స్ ఇంచెస్ తీసుకొని మిగతా అంతా కూడా చూడండి పళ్ళు లో మనం ఏదైతే డిజైన్ చూసామో అదే డిజైన్ తో మనకి సింబల్స్ అనేది ఇచ్చారు బ్లౌజ్ ఈ శారీ కి చూస్తే మనకి ప్లేన్ ఇచ్చేసారు అది కూడా చీకు కలర్ తీసుకున్నారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా మనకి ప్రజ్ఞా సరీస్ లో స్పెషల్ కలెక్షన్ ఆఫ్ వీవింగ్ శారీస్ ఉన్నాయండి పట్టులోనే బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు జస్ట్ మనం శాంపిల్స్ మాత్రమే చూస్తున్నాము ప్రైజెస్ చూస్తే కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి మరి ఇలాంటి ప్రైజెస్ లో మీరు పట్టు కలెక్షన్స్ కొనాలి అదర్వైజ్ పెట్టుబడుల కలెక్షన్స్ కావాలి ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నా నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ త్రీ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి ఇక్కడ అన్ని రకాల సారీస్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి అలాగే వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంటుంది అక్కడ కూడా మనకి అన్ని రకాల సారీస్ అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ చూస్తున్నాం బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీ ఈ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో వరమహాలక్ష్మి పట్టు సారీ చూస్తున్నాం పెళ్లిల సీజన్ సందర్భంగా ఈ శారీ కూడా స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు పళ్ళు పాటు చూడండి గ్రాండ్ గా మనకి రిచ్ గా వన్ మీటర్ పళ్ళు ఇచ్చారు అటు ఇటు జెరీ బుటీస్ ఇచ్చేసారు అంటే జెరీ బాక్స్ చెక్ బాక్స్ తీసేసుకొని మనకి దాంట్లో వచ్చేసి మ్యాంగో బుటీ ప్లెయిన్ గా ఇస్తూ దాంట్లో ఫిల్అప్ చేశారు గ్రీన్ బుటీ ఇచ్చారు మనకి నెక్స్ట్ మిడిల్ అంతా కూడా మనకి ఈ వేవ్స్ అనేది చూడండి రాయల్ బ్లూ తీసుకున్నారు గోల్డ్ జెరీ తీసుకున్నారు ఈ విధంగా వేవ్స్ ఇస్తూ మనకి పళ్ళు పాట్ అనేది డిజైన్ చేశారు పళ్ళు పాట్ ఇంత రిచ్ గా అంటే శారీ కూడా చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా మనకి గ్రాండ్ గా కూడా ఉంది అసలు శారీ అంతా కూడా త్రో ది సారీ మనకి ఇదే స్టైల్లో రన్ అవుతుంది పైన బార్డర్ చూస్తే కనుక మనకి పింక్ అండ్ గ్రీన్ మిక్స్ అవుతూ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ బార్డర్ పట్టు బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ చూస్తే గనక ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు మిగతా అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ తీసుకున్నారు దీంట్లో కూడా చూడండి మిడిల్ త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు మనకి ఒక డ్రాప్ ఇస్తూ డ్రాప్ లో కర్వ్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది పింక్ అండ్ ఎల్లో తీసుకున్నారు ఈ పింక్ అండ్ ఎల్లో థ్రెడ్ బుటీస్ అనేది త్రో ది సారీ మనకి ఎండింగ్ వరకు కొంచెం గ్యాప్ ఇచ్చారు ఈ సారీకి చాలా ప్రత్యేకంగా బ్యూటిఫుల్ గా ఒక డిజైనర్ స్టైల్లో ఒక బొటిక్ స్టైల్లో ఇచ్చారు చూడండి జనరల్ గా మనకి బార్డర్ చూస్తే జనరల్ గా ట్రెడిషనల్ గా రెగ్యులర్ గా అదే వెరైటీస్ రన్ అవుతూ ఉంటాయి బట్ ఈ సారీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు కింద మనకి పింక్ బార్డర్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఒక టర్మరిక్ ఎల్లో పింక్ అండ్ గ్రీన్ ఇదంతా కూడా మనకి జరీ యూజ్ చేయకుండా లేని ఫ్యాబ్రిక్ అనేది మనకి యూజ్ చేస్తూ పింక్ కలర్ తీసుకున్నారు గ్రీన్ కలర్ ఒక టెంపుల్ పిల్లర్ స్టైల్లో తీసుకున్నారు పైన మాత్రం మనకి ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ ఇచ్చారు అవుట్ ఫినిషింగ్ మాత్రం బ్లౌజ్ చూస్తే మనకి పల్లు లో కలర్ పింక్ ఇచ్చాం కదా ఆ పింక్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు వరమహాలక్ష్మి పట్టు చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది చాలా గ్రాండ్ గా కూడా ఉంటుంది మరి ఇంత స్పెషల్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ప్రజ్ఞా లో నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ చూస్తున్నాము బొటిక్ స్టైల్ ఆఫ్ శారీ చూస్తున్నాం స్వర్ణధార పట్టు చాలా డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి సింగిల్ స్టెప్ వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా చాలా స్టైలిష్ లుక్ తో ఈ సారీని డిజైన్ చేయించారు పళ్ళు పాటు చూస్తే మనకి పలు బ్యాక్ గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ కలర్ అది కూడా థిక్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు మనకి లైన్స్ అనేది ఇస్తూ పల్లు చాలా రిచ్ గా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు బట్ సింగిల్ స్టెప్ బొటిక్ స్టైల్ లో మనకి చూస్తున్నప్పుడు వేరియేషన్ ఏంటని చూస్తే ఈ పళ్ళు మనము హ్యాంగ్ చేసినప్పుడు ఈ పళ్ళు వేరియేషన్ అనేది తెలుస్తుంది చూడండి ఒక ట్రాంగిల్ షేప్ లో మనకి బ్లూ కలర్ రాయల్ బ్లూ తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నారు నెక్స్ట్ గ్రీన్ ఈ విధంగా ట్రాంగిల్ షేప్ లో మనకి ఇక్క స్టైల్ లో డిజైన్ అనేది ఇచ్చారు పళ్ళు పాటు హ్యాంగ్ చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా ఈ విధంగా హ్యాంగ్ చేసి ఉంటే గనక త్రోత్ ది సారీ చూద్దాం త్రో ఆఫ్ ది శారీలో కూడా మనకి బొటిక్ స్టైల్లో డిజైన్స్ అనేవి చాలా వేరియేషన్ ఇచ్చారండి చూడండి చూస్తే షోల్డర్ పార్ట్ లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు ప్లేన్ గా ఇచ్చేసి మనం పిన్ పెట్టుకునే దగ్గర చూడండి ఒక ట్రాంగిల్ షేప్ లో మనకి రాయల్ బ్లూ గ్రీన్ రాయల్ బ్లూ గ్రీన్ ఈ విధంగా పళ్ళు పార్ట్ లో మనకి డిజైన్ ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ చూస్తే ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి పైన అంతా కూడా ప్లేన్ ఇచ్చేస్తూ ఫ్రిల్స్ ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం వేరియేషన్ కనిపించడానికి చాలా స్పెషల్ గా కనిపించడానికి ఒక లైన్స్ అనేది ఇచ్చారు ఆ లైన్స్ ని కూడా చూస్తే కనుక మనకి ఇంక్రీజ్ నుంచి డిక్రీజ్ అవుతుంది ట్టు అంటే నుంచి లెంత్ తక్కువగా అవుతున్నట్టుగా కలర్స్ మాత్రం రాయల్ బ్లూ ఇచ్చారు టర్మనిక్ ఎల్లో ఇచ్చారు గ్రీన్ ఈ విధంగా మనకి త్రీ లైన్స్ యూజ్ చేస్తూ ఎక్కువ నుంచి తక్కువగా డిక్రీస్ అవుతున్నట్టు ఫ్రిల్స్ చేయడం జరిగింది ఈ బ్లౌజ్ విషయానికి వస్తే గనక ఫ్రిల్స్ లో ఏదైతే మనం వేరియేషన్ చూపించామో బ్లౌజ్ కూడా అదే డిజైన్ కంటిన్యూ చేశారు ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ బొటిక్ స్టైల్ లో ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ లో మనకి ప్రజ్ఞా సరీస్ లో కలర్స్ చాయిస్ కూడా అందుబాటులో ఉంది నెక్స్ట్ వైట్ చూద్దాం నెక్స్ట్ శారీ చూస్తున్నాము పెళ్లి సీజన్ సందర్భంగా కంచి సాఫ్ట్ పట్టు కలర్ కాంబినేషన్ ఈ శారీ కి చాలా స్పెషల్ గా డిజైన్ చేయించారు వీవ్ చేయించారు ప్రజ్ఞా సారీస్ వారు పలు పాటలో చూస్తే కనుక మనకి బ్రింజాల్ బ్లూ కలర్ తీసుకున్నారు బ్రింజాల్ బ్లూ కలర్ తో మనకి బ్యాక్ గ్రౌండ్ వన్ మీటర్ ఇచ్చారు పళ్ళు దీంట్లో కూడా మనకి ఈ లోటస్ ఫ్లవర్స్ బుటీస్ అనేది చాలా దగ్గర దగ్గర గా ఇచ్చారు ఆ హెడ్ ఈ హెచ్ చూసుకుంటే కనుక మనకి ఈ లోటస్ బుటీస్ లోనే డిఫరెంట్ గా ఇచ్చారు అంటే కొంచెం విడత ఎక్కువగా తీసుకొని క్రీపర్ లా ఇస్తూ మనకి ఈ పలు పాటి డిజైన్ చేశారు ది సారీ చూసుకుంటే కనుక మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి ఆనియన్ షేడ్ పింక్ మిక్స్ అవుతూ మనకి ఈ శారీ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది పైన బోర్డర్ చూస్తే మనకి కంచి స్టైల్లో బార్డర్ ఇచ్చారు అది కూడా క్రాస్ వీవింగ్ ఉంటుంది పైన మనకి బ్రింజాల్ బ్లూ కలర్ ఇచ్చారు నెక్స్ట్ మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి ఆనియన్ షేడ్ బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు పింక్ మిక్స్ అవుతూ మనకి ఇదంతా కూడా అంటే గ్రాండ్ గా రిచ్ గా కనిపించడానికి ఇదంతా కూడా హెవీ గా వీవింగ్ ఇచ్చారు మధ్యలో మనకి మీనా స్టైల్లో వర్క్ అనేది అంటే బుటీస్ ఇచ్చారు ఈ ఫ్లవర్స్ కూడా లోటస్ ఫ్లవర్స్ అనేది పింక్ తీసుకున్నారు ఆనియన్ షేడ్ తీసుకున్నారు ఈ విధంగా నియర్ బై కలర్స్ యూస్ చేస్తూ మనకి ద్రోవద్ది శారీ అంతా కూడా వీవింగ్ ఇవ్వడం జరిగింది కింద బోర్డర్ ఈ శారీకి మనం స్పెషల్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి చూడండి వర్క్ స్టైల్లో మనకి బార్డర్ అనేది ఇచ్చారు ఇదంతా కూడా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు ఫ్లవర్స్ అనేది క్రీపర్స్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ జరిగి యూస్ చేస్తూ సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు కింద బోర్డర్ కంచి బార్డర్ స్టైల్లో ఇచ్చారు బార్డర్ కూడా గా ఉంటూ ది శారీ మనకి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటూ ఈ శారీని డిజైన్ చేయడం జరిగింది బ్లౌజ్ చూస్తే కనుక మనకి బ్రింజాల్ బ్లూ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ మాత్రం మనకి కడి బార్డర్ ఇచ్చారు ఇంత స్పెషల్ గా ఉంది బ్రైడల్ కలెక్షన్ మనకి ఎంగేజ్మెంట్ వైజ్ రిసెప్షన్ యూస్ఫుల్ గా ఉంటుంది మరి ఈ సారీ కాస్ట్ చూస్తే హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉంటాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా లో ప్రజ్ఞానం పట్టు వెరైటీస్ చూస్తున్నాం శాంపుల్ మాత్రమే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి ఎస్పెషల్లీ రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైజెస్ కి మీకు పట్టులో కలెక్షన్స్ కావాలి పెళ్లి కూతుర్లకి స్పెషల్ కలెక్షన్ స్పెషల్ కలర్స్ తో కాంబినేషన్స్ తో కావాలి అనుకుంటాయి అట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ కానీ పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్ రెగ్యులర్ వేర్ వెరైటీస్ ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకున్నా డిల్షివ్ నగర్ సాయిబాబా టెంపుల్ లెన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి కూకట్పల్లి వివేకానంద కాలనీ రియన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది అక్కడ కూడా మనకి అన్ని రకాల సారీస్ అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ సారీస్ చూద్దాం నెక్స్ట్ సారీ చూస్తున్నాము లీఫ్ పట్టు చాలా ఫ్యాన్సీ వెరైటీ చాలా స్టైలిష్ గా కూడా ఈ సారీని డిజైన్ చేయడం జరిగింది జస్ట్ పళ్ళు పాటు చూద్దాం మనకి పళ్ళు బ్లూ కలర్ టాజిల్స్ ఇచ్చారు మిగతా గ్రౌండ్ చూసుకుంటే కనుక నావి బ్లూ పట్టు మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి అలా ఇస్తే ఈ బాక్స్ చూస్తే నావి బ్లూ కలర్ లోనే మనకి టర్మనిక్ ఎల్లో తో జూట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తూ మనకి ఒక టెంపుల్ స్టైల్ కోట కొమ్మలు స్టైల్ లో డిజైన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక బాక్స్ కింద ఒక బాక్స్ లో మనకి ఫిల్ అప్ చేశారు మిగతా అంతా కూడా స్కై బ్లూ కలర్ జూట్ ఇస్తూ మనకి పల్లు పాటిని డిజైన్ చేశారు పళ్ళు పాటు లో జస్ట్ మనకి ఈ విధంగా సింపుల్ గా ఇస్తే మిగతా శారీ అంతా కూడా చూడండి ఎక్కడా కూడా ప్లేన్ గా లేకుండా మనకి డీసెంట్ లుక్ తో శారీ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది పైన బోర్డర్ చూస్తే మనకి ంటిక్ స్టైల్లో ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు మిగతా అంతా కూడా మనకి కోటకొమ్మల స్టైల్లో అంటే ఒక పిల్లర్ ఇస్తూ లైన్ మాత్రం టెంపుల్ స్టైల్ డిజైన్ ఇచ్చారు ఇది స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక మీడియం సైజ్ లో బాక్సెస్ లాగా ఇస్తూ మనకి త్రో ది శారీ ఈ విధంగానే ఈ కోటకొమ్మలు పిల్లర్స్ అనేవి మనకి త్రూ అవుట్ ది శారీ ఉంటుంది కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన బార్డర్ లాగే కంటిన్యూ అవుతుంది ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి నావీ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు వన్ మీటర్ లెంత్ ఇచ్చారు బార్డర్స్ వచ్చేసి యాస్టీస్ శారీ బార్డర్స్ ని కంటిన్యూ చేశారు ఇంత స్పెషల్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ శారీలో కలర్ చాయిస్ సమ్మర్ సీజన్ సందర్భంగా ప్రగ్న సైజ్ లో సమ్మర్ స్పెషల్ కలెక్షన్ సమ్మర్ సీజన్ సందర్భంగా మనకి స్పెషల్ డిస్కౌంట్ శారీస్ కూడా ఉన్నాయి జస్ట్ శారీ అంతా కూడా మనకి మంచి రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ తో సమ్మర్ సిల్క్ కోటా ఫాబ్రిక్ తో మనకి ఈ శారీని డిజైన్ చేశారు జస్ట్ పలు లో మనకి ఏం వేరియేషన్ లేకుండా ప్యాచెస్ మనకి షిమ్మర్ ప్యాచెస్ అనేది ఒక ఫ్లవర్ స్టైల్లో కట్ చేసి త్రో ది శారీ మనకి బార్డర్ అనేది ఇచ్చారు నెక్స్ట్ చూస్తే కనుక మనకి గోల్డెన్ టిష్యూ బార్డర్ అనేది ఇచ్చారు దీంట్లో కూడా లైన్స్ ఉన్నాయి మిగతా శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ నుంచి త్రో ఆఫ్ ది సారీ ఇదే ప్యాటర్న్ లో రన్ అవుతుంది బట్ ఎక్కడా కూడా ప్లేన్ గా లేకుండా మనకి ఈ జరీ లైన్స్ అనేవి టిష్యూ లైన్స్ అనేవి చెక్ లో ఇచ్చారు అంటే శారీ మొత్తం కూడా చెక్ స్టైల్ ఫిల్ అప్ చేయడం జరిగింది త్రీ సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ చేస్తే మనకి ఈ లీవ్ బుటీస్ షిమ్మర్ లీవ్ బుటీస్ అనేవి ఫ్లవర్ బుటీస్ అనేవి మనకి బాక్స్ లో అక్కడక్కడ ఫిల్ అప్ చేయడం జరిగింది అలాగే చూస్తే లైన్ గోల్డెన్ జరీతో చేశారు మనకి సమ్మర్ సిల్క్ కాటన్ చూస్తే చాలా సాఫ్ట్ గా అంటే ఫుల్ గా ఉంటుంది మనకి మిగతా అంతా ఈ విధంగానే కంటిన్యూ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు బట్ మనకి షిమ్మర్ ప్యాచెస్ అనేది మిస్ చేస్తూ చెక్ స్టైల్ లో ఉన్న బ్లౌజ్ అని ఇచ్చారు సో ఈ మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ చూస్తున్నాము సూపర్ నెట్ శారీ బట్ దీంట్లో వీవింగ్ మాత్రం మనకి జూట్ వీవింగ్ అనేది ఇచ్చారు పళ్ళు చూస్తే మనకి ఒక పవర్మీటర్ పళ్ళు లోనే జూట్ వీవింగ్ ఇస్తూ అది కూడా జూట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో మధ్యలో మాత్రం ఒక షేప్ లో పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఫిల్అప్ సింపుల్ గా ఇస్తే త్రూ ది సారీ మనకి చిన్న చిన్న పార్టీస్ కి యూస్ చేసుకునేటట్టు అట్ ద సేమ్ టైం సమ్మర్ కలెక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో అంతా కూడా మనకి జూట్ వీవింగ్ తో మనకి డిజైనర్ అనేది చేయడం జరిగింది పైన బార్డర్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిఫరెంట్ గా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ అండ్ లైట్ స్కై బ్లూ మనకి డిజైన్ చిన్న బార్డర్ ఇచ్చారు నెక్స్ట్ చూస్తే కనుక పింక్ తో ఒక మనకి మౌంటైన్ స్టైల్లో కర్వ్ స్టైల్లో ఇచ్చారు దీంట్లో కూడా మనకి ఒక వైఫై సింబల్ లాగా మనకి డిజైన్ ఇవ్వడం జరిగింది మిగతా అంతా చెక్ స్టైల్లో జూట్ వీవింగ్ అనేది ఆరెంజ్ తీసుకున్నారు మనకి బ్లూ అండ్ బ్లాక్ తీసుకున్నారు నెక్స్ట్ పింక్ ఈ విధంగా స్క్వేర్ లో స్క్వేర్ ఇస్తూ డిజైన్ అనేది మనకి క్రాసింగ్ స్టైల్లో త్రో ది శారీ కూడా ఉంటుంది కంటిన్యూషన్ గా మనకి స్క్వేర్ ని ఫిల్అప్ చేస్తున్నట్టుగా డిజైన్ అంతా కూడా ఈ విధంగా కంటిన్యూ అవుతుంది పైన ఏ విధమైన బోర్డర్ చూసామో కింద కూడా అదే బార్డర్ ని కంటిన్యూ చేస్తూ శారీని డిజైన్ చేశారు బ్లౌజ్ ఈ శారీకి చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు సో ఈ బ్లౌజ్ లో కూడా మనకి ఈ టెంప్ ట్రయాంగిల్ స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు ఆరెంజ్ పింక్ కలర్ తో ఈ బ్లౌజ్ ప్లెయిన్ గా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు మరి ఇంత స్పెషల్ గా ఉంది సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది కిటి పార్టీస్ కి ఫంక్షన్స్ యూస్ చేయచ్చు మరి ఈ సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ లో కలర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ సారీ చూద్దాం నెక్స్ట్ చూస్తున్నాము చందేరి చందేరి ఫ్యాబ్రిక్ కూడా మనకి సమ్మర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది బట్ చందేరి ఫ్యాబ్రిక్ మీద మనకి ఇక్క స్టైల్ డిజైన్ అనేది ఇచ్చారు వివింగ్ పాలు పాటు చూస్తే కనుక మనకి మంచి థిక్ నావీ బ్లూ ఇచ్చారు మిగతా అంతా కూడా రాయల్ బ్లూ లైట్ తీసుకున్నారు దీంట్లో కూడా పళ్ళులో మనకి గ్రాండ్ గా ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఇక్కత్ వీవింగ్ అనేది మనకి ఒక డిఫరెంట్ ఎల్లో అలాగే పీచ్ కలర్ నెక్స్ట్ వైట్ యూస్ చేస్తూ ఇక్కత్ స్టైల్ డిజైన్ అనేది ఒక ఫ్లవర్ స్టైల్ లో మనకి పళ్ళు అంతా కూడా ఫిల్ అప్ చేశారు త్రో ది శారీ చూసుకుంటే మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటూ చాలా గ్రాండ్ గా చిన్న చిన్న అకేషన్స్ కి యూజ్ చేయొచ్చు పైన బార్డర్ వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ యాంటిక్ బార్డర్ ఇచ్చారు ఫిల్స్ గనక మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోనే విడత ఎక్కువగా తీసుకుంటూ అదే ఇక్కత్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు బ్లౌజ్ చూస్తే కనుక ఈ శారీకి ప్లెయిన్ ఇచ్చారు ఇవి ఏంటి అంటే పెట్టుబడులకి ఇలాంటి కలెక్షన్స్ అనేవి చాలా గ్రాండ్ గా ఉంటాయి పెళ్లిల సీజన్ సందర్భంగా ఇలాంటి పెట్టుబడుల కలెక్షన్స్ కూడా ప్రజ్ఞా సారీస్ వాళ్ళు అందుబాటులో ఉంచారు అలాగే చూస్తే ఈ సారీలో మనకి కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ చూస్తున్నాము సూపర్ నెట్ శారీ సమ్మర్ కి యూస్ఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సమ్మర్ కి కావాల్సిన కలెక్షన్స్ అన్ని కూడా ప్రజ్ఞా సారీస్ వారు స్పెషల్ గా డిజైనర్ శారీస్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉంచారు జస్ట్ ఈ పళ్ళు పాటులో చూస్తే కనుక మనకి మనకి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అయినా పళ్ళులో మనకి జూట్ యాడ్ చేస్తూ ఈ పళ్ళు పాటిని డిజైన్ చేశారు జూట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇస్తూ పళ్ళులోనే లోనే వేవ్ స్టైల్ అంటే ఒక క్రాసింగ్ స్టైల్ లో ఇచ్చారు అటు ఇటు మనకి డిఫరెంట్ బుటీస్ ఇచ్చారు త్రూ ది శారీ చూసుకుంటే షోల్డర్ నుంచి శారీ ఎండింగ్ వరకు మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో ఇదే స్టైల్ అనేది రన్ అవుతుంది పైన బార్డర్ విషయానికి వస్తే జూట్ బార్డర్ అనేది ఇచ్చారు ఇది కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ తో ఒక క్రాసింగ్ స్టైల్ నెక్స్ట్ అటు ఇటు వచ్చేసి ఒక చెక్ మనకి క్రాసింగ్ డాట్స్ అనేది ఇచ్చారు ఈ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ బుట్టీ ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా మనకు ఒక కోకనట్ ట్రీ స్టైల్ లో క్రీపర్ స్టైల్లో డిజైన్ చేయడం జరిగింది బట్ ఇదంతా లైన్స్ చూసుకుంటే కనుక మనకి గోల్డెన్ లైన్స్ అండ్ థిక్ థిన్ లైన్స్ తీసుకున్నారు దాంట్లో కలర్స్ కూడా లైట్ అండ్ థిక్ ఇవ్వడం జరిగింది మిగతా అంతా కూడా ఒక ట్రీ స్టైల్లో మనకి జూట్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేశారు ఇదంతా కూడా వీవింగ్ బట్ చూస్తే క్రీపర్ అనేది మనకి ఈ ట్రీ స్టైల్ చూస్తే మనకి థిక్ బ్రౌన్ తీసుకున్నారు త్రో ఇదే స్టైల్లో రన్ అవుతుంది కింద బార్డర్ యాస్టీస్ ఈ విధంగా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ లైన్స్ లో ఇచ్చారు అంటే శారీలో ఉన్న వీవింగ్ పార్ట్ ని మిస్ చేస్తూ లైన్స్ ఇచ్చారు పైన కింద యాస్టీస్ బోర్డర్ ని చేశారు సో సూపర్ నెట్ శారీ సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సమ్మర్ కి కావాల్సిన కూల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు వీటిలోనే ఇంకా కూల్ కలర్స్ ఎన్నో కూడా లో అవైలబుల్ సో ఫ్రెండ్స్ మరి సమ్మర్ కి కావాల్సిన స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు సమ్మర్ అనగానే కాటన్ యూస్ చేస్తుంటారు బట్ సూపర్ నెట్ కూడా అంతే కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాబట్టి ఇందులోనే మనకి సూపర్ నెట్ లోనే లంగా అని స్టైల్ లో అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఈ సారీ డిజైన్ చేశారు చూడండి చాలా స్పెషల్ గా గ్రాండ్ గా జర్నీస్ చేసినప్పుడు యూస్ఫుల్ గా పెట్టుబడులకి చాలా చాలా అని చెప్పుకోవచ్చు శారీలో మనము పళ్ళు పాట్ లో బార్డర్ చూస్తే కనుక మనకి రా సిల్క్ బార్డర్ అనేది ఇచ్చారు అది కూడా సిల్వర్ అండ్ గ్రీన్ ఒక టూ ఇంచెస్ బార్డర్ అనేది మనకి త్రీ సైడ్స్ కూడా త్రో ది శారీ ఇచ్చారు ఈ ప్యాచ్ అనేది పళ్ళు నుంచి అంతా కూడా చూసుకుంటే మనకి మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు దీంట్లోనే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ బుటీస్ అనేది ఒక ట్రీ స్టైల్ బుట్టీ అనేది గ్రీన్ తీసుకున్నారు కింద స్టెమ్ పార్ట్ మాత్రం మనకి వైట్ ఇచ్చారు ఇది వైట్ తీసుకుంటూ కింద స్టెమ్ పార్ట్ మాత్రం మనకి గ్రీన్ ఇచ్చారు ఈ విధంగా ఆల్టర్నేట్ బుటీస్ అనేవి మనకి ఓన్లీ పళ్ళు పార్ట్ వరకు ఇవ్వడం జరిగింది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అనుకున్నా ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ వీవింగ్ ప్రింటింగ్ స్టైల్లో వీవింగ్ అనేది ఉంటుంది ఇది చూస్తే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో లైన్స్ గ్రీన్ అండ్ వైట్ లైన్స్ ఇచ్చారు నెక్స్ట్ చూసుకుంటే కనుక మ్యాంగో బుటీస్ వైట్ అండ్ గ్రీన్ ఇచ్చారు ఈ విధంగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అదే ప్యాచ్ కంటిన్యూ అవుతూ మనకి ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా రన్ అవుతుంది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి ఎందుకంటే జనరల్ ప్లేన్ ఇస్తూ ఉంటారు బట్ ఈ బ్లౌజ్ కూడా చూడండి లైన్స్ బ్లౌజ్ ఇచ్చారు మనకి రా సిల్క్ క్లాత్ తీసుకొని ఇంత స్పెషల్ గా ఉంది సూపర్ నెట్ శారీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మరి కాస్ట్ చూస్తే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ కలర్స్ కూడా ఉంటాయి చూద్దాం సిల్క్ కోటా చూస్తున్నాము పార్టీ వేర్ కలెక్షన్ మనకి సారీ అంతా కూడా మనకి బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ అంతా తీసుకున్నారు సారీ పళ్ళు మాత్రం మనకి టిష్యూ లైన్స్ థిక్ అండ్ లైన్స్ తో సింపుల్ గా ఇచ్చారు ఎందుకంటే త్రో ది సారీ చాలా గ్రాండ్ గా థ్రెడ్ వీవింగ్ ఉంటుంది కాబట్టి మిగతా అంతా చూసుకుంటే కనుక మనకి సారీ పైన వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ ఇచ్చారు అది కూడా ఒక త్రీ ఇంచెస్ పైన పింక్ బార్డర్ ఇచ్చారు సారీ అంతా కూడా చూడండి మనకి పళ్ళు పాటు లో చాలా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు బ్లాక్ మీద రెడ్ టోటలీ కాంట్రాస్ట్ అది కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అంతా కూడా ఒక హార్ట్ స్టైల్ మనకు ఒక ట్రీ స్టైల్ విలేజ్ అట్మాస్ఫియర్ అలాగే ట్రైబల్ డిజైన్స్ అనేది మనకి ద్రోది సారీ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ డిజైన్స్ అనేది హార్ట్ ట్రీస్ పర్సన్స్ కడవలు ట్రీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ అనేది ఇచ్చారు కింద బార్డర్ చూసుకుంటే మనకి పైన లెంత్ తక్కువగా ఉన్న బార్డర్ వస్తే కింద లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్ లో చాలా రిచ్ గా రన్ అవుతూ ఉంటుంది బ్లౌజ్ చూస్తే కనుక మనకి సిల్క్ కోటా ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు విత్ గోల్డెన్ బార్డర్స్ మరి ఇంత స్పెషల్ గా ఇంత రిచ్ గా గ్రాండ్ గా ఉంది ఈసారి కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటివరకు చూసిన శారీస్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అట్ ద సేమ్ టైం మీకు స్పెషల్ కలెక్షన్స్ కావాలి బోల్డ్ అని న్యూ వెరైటీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ పట్టు కానీ ఫ్యాన్సీ శారీస్ అలాగే సమ్మర్ వేర్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఇప్పటి వరకు చూసిన ప్రజ్ఞా సారీస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎస్పెషల్లీ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కి మరి ఇలాంటి కలెక్షన్ కోసం డిల్షన్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ త్రీలో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మనకి ప్రజ్ఞా సారీస్ వారికి కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్క పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది అక్కడ కూడా మనకి అన్ని రకాల శారీస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజ్ఞా సారీస్ని విజిట్ చేయండి ఇది వాటి హాలో లేడీస్ ఎపిసోడ్ తిరిగి రేపటి హాలో లేడీస్ లో మళ్ళీ కలుసుకుందాం అంటే టేక్ కేర్ బాయ్